వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. ఢిల్లీలో జరుగుతున్న లిక్కర్ స్కామ్ మీద వస్తున్న ఒక్కొక్క ఆరోపణలు, ఆ తీగ లాగితే కదులుతున్న తెలుగు రాజకీయాలు, తెలుగు నాయకుల డొంకలు, మరి ఇందులో వాస్తవాలు ఎంతో ఏమో తెలియదు. కానీ చాలామందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, కొంతమందిని దేశం వెళ్ళనీయకుండా కూడా నోటీసులు ఇచ్చింది సిబిఐ. ఒక రకంగా ఈ లిక్కర్ సిండికేట్గా ఏర్పడిన ఈ స్కామ్ విషయంలో చాలా పెద్ద పెద్ద తలకాయలే బయటకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా తెలుగు రాష్ట్రాలకు చుట్టుకోవడమే ఇక్కడ చాలా పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా మొన్నటికి మొన్న క్యాషినో విషయంలో తెలంగాణకే, అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ విషయంలో మళ్ళీ అక్కడ ఈడీ రైట్స్, మళ్ళీ ఇప్పుడు లిక్కరు, మరొక వైపు రియల్ ఎస్టేట్ మీద జరుగుతున్న దాడులు, మరొక వైపు ఏపీలో కూడా అనేక లిక్కర్ స్కామ్లు ఉన్నారు, ఏపీలో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు అని మొన్నటికి మొన్న బీజేపీ ఎంపీ ఏపీకి వచ్చి మరీ చెప్పడం, అనురాగ్ ఠాగూర్ లాంటి వాళ్ళు. ఇలా లిక్కర్ సిండికేట్ విషయంలో ఎందుకు ఇన్ని రోజుల పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అన్న దాంట్లో, దాంతోపాటుగా గోరంట్ల మాధవ్ గారి ఆ వీడియో లాంటివి కూడా బయటకు వచ్చిన తర్వాత పదే పదే ఢిల్లీలో తెలుగు రాజకీయాల గురించి, తెలుగు రాజకీయ నాయకుల గురించి ఎక్కువ ప్రస్తావనలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అసలు దీని మీద సిండికేట్ అంటే ఏంటి, ఎలా దీన్ని అరికట్టాలి, ఎన్ని రోజుల ఎన్ని సంవత్సరాల నుంచి ఇది సాగుతుంది ఏంటి అన్న దాని గురించి పూర్తిగా మాట్లాడదాం. మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్స్క్లూజివ్గా మహాన్యూస్తో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. సరి, ఎలా చూడాలి, ఏ ఈ మధ్యకాలంలో ఏ ప్రస్తావన తీసుకొచ్చినా ఢిల్లీ వేదికగా తెలుగు రాజకీయాల గురించే ఎక్కువగా వినబడుతుంది. ఈ లిక్కర్ సిండికేట్ అంటే రాష్ట్రాలు తీసుకుంటాయి కదా, అసలు లిక్కర్ విషయంలో రాష్ట్రాలకి రైట్స్ ఉంటాయి, కానీ ఇది లిక్కర్ సిండికేట్గా ఏర్పడ్డారు అని ఇప్పుడు కేంద్రం చొరవ చూపడం అంటే ఏంటి, ఇది ఏదైనా కొత్తగా కనబడుతుందా లేదంటే పాత పద్ధతేనా? యాక్చువల్గా మీరు చూస్తే ఈ కంట్రవర్సీ ఢిల్లీలో ప్రకటించిన కొత్త ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో దాని గురించి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని ఆదేశించడం, ఈ లిక్కర్ పాలసీలో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ జరిగాయా, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని ఒక సిబిఐ కేసు రిజిస్టర్ చేయవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ గారి ఆఫీస్ నుంచి వెళ్ళడం, ఆ తర్వాత సిబిఐ రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం, ఇదంతా జరిగింది. యాక్చువల్గా ఈ లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ అన్నది 2021 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది, నవంబర్ 17 టు బి ప్రిసైజ్. పాత లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీలో ఉన్న తేడాలు కూడా మనకు కొద్దిగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ప్రధానంగా మీరు చూసుకుంటే చాలా రాష్ట్రాలు వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అన్నది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి. చాలా రాష్ట్రాలు చూసుకుంటే వాళ్ళు మెయిన్గా మీకు ఆదాయం అన్నది లిక్కర్ పాలసీలో చేంజెస్ చేయడము, తర్వాత వాటి మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచడం, వీటి వల్ల మెయిన్గా ఆదాయం దీనివల్ల వస్తుంది. కాబట్టి ఇదే బాటలో ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళు ఒక కొత్త లిక్కర్ పాలసీని చేశారు. ఇంతకుముందు ఎలాగుండేదంటే ఢిల్లీలో 60% షాప్స్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ రన్ చేసేది, మిగతా 40 షాప్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాడు నడపడానికి. కానీ ఈ కొత్త పాలసీ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, 100% లిక్కర్ షాప్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వాళ్ళు కేటాయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తరువాత కొత్త పాలసీలో వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా బార్స్ లో కానీ క్లబ్స్ లో కానీ రెస్టారెంట్ లో కానీ ఈ విధంగా పర్మిషన్ ఉంటుంది అక్కడ లిక్కర్ కన్స్యూమ్ చేయడానికి. వీళ్ళు ఏం చేశారంటే కొత్త పాలసీలో ఎక్కడైనా ఓపెన్ ప్లేసులు ఉన్నా, ఆ హోటల్స్ రెస్టారెంట్స్ లో టాప్ టెర్రసెస్ ఉన్నా అక్కడ కూడా లిక్కర్ ని సర్వ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. అదే ఓల్డ్ పాలసీలో ఓపెన్ స్పేసెస్ లో లిక్కర్ తాగకూడదు అన్నది ఒక నియమం. తర్వాత కొత్త పాలసీలో డ్రై డేస్ అని ఉంటాయి, అంటే ఏ రోజుల్లో అయితే లిక్కర్ సర్వ్ చేయకూడదు అన్న వాటిని డ్రై డేస్ అంట. పాత పాలసీలో మీరు చూసుకుంటే 21 డ్రై డేస్ ఉండేవి, అదే కొత్త పాలసీలో కేవలం 3 మాత్రమే డ్రై డేస్ గా ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ప్రధానంగా వచ్చిన మార్పు ఏంటంటే పాత పాలసీలో ఆ లిక్కర్ బాటిల్స్ మీద ఏదైతే ఎంఆర్పి ఉంటుందో ఆ ఎంఆర్పి మీదే అమ్మాలి, కానీ కొత్త పాలసీలో వాళ్ళు ఏమన్నారంటే ఈ ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇచ్చి తగ్గించే అధికారం ఈ రిటైల్ వెండర్స్ ఉంది అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ విధంగా రేట్ తగ్గించి ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ సేల్స్ పెరుగుతాయి మనకని వాళ్ళు కొత్త పాలసీలో ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత కొత్త పాలసీలలో మహిళల కోసం పింక్ బూత్ అని ఏర్పాటు చేసే ఒక ప్రొవిజన్ పెట్టారు, అంటే మహిళలు ఎక్స్క్లూజివ్ గా ఎక్కడైనా వాళ్ళు లిక్కర్ కన్స్యూమ్ చేయాలంటే పింక్ బూత్స్ అని, అదే ఓల్డ్ పాలసీలో ఇది ఉండేది కాదు. అండ్ ఫైనల్ గా పాత పాలసీలో
మినిమం 25 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే లిక్కర్ ను తీసుకోవచ్చు అన్నది ఉండింది. దాన్ని వీళ్ళు 21 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. దీంతో ఏమైందంటే ప్రతి వార్డులో యాక్చువల్గా జోన్లు ఉన్నాయి, అరౌండ్ 32 జోన్స్ ఉంటాయి మీరు ఢిల్లీ చూసుకుంటే. అందులో ప్రతి జోన్ లో కూడా 25 నుంచి 26 షాప్స్ పెట్టుకోవడానికి న్యూ పాలసీ పర్మిషన్ ఇచ్చింది. అంటే ప్రతి వార్డ్ లో కూడా మినిమం ఒక 3 షాప్స్ ఉంటాయన్నమాట. అవును, కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేయడం వల్ల నెంబర్ ఆఫ్ షాప్స్ పెరిగిపోయి ఆల్మోస్ట్ 850 దాకా పెరిగాయి. దాంతో ఏమైందంటే ప్రజల్లో అలజడి మొదలైంది, అండ్ పొలిటికల్ పార్టీస్ లో కూడా. అంటే చాలా చోట్ల స్కూల్స్ కు దగ్గరగా, లేకుంటే రిలీజియస్ ప్లేసెస్ అంటే గుళ్ళు కానీ గురుద్వారాలు కానీ వీటికి దగ్గరగా ఈ షాప్స్ కి లైసెన్స్ ఇవ్వడం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలై మోస్ట్లీ అపోజిషన్ పార్టీస్ అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు, తర్వాత పబ్లిక్ బాడీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. సో కానీ యాక్చువల్గా గవర్నమెంట్ అనడం ఏంటంటే ఈ కొత్త పాలసీ వల్ల ఇంతకుముందు మాకు అరౌండ్ 6,000 క్రోర్స్ అలా ఆదాయం వచ్చేది, దీనివల్ల మినిమం మనకు 10,000 క్రోర్స్ వస్తుంది అన్నది వీళ్ల వాదన. కాబట్టి ఈ విధమైన పరిస్థితులలో అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఈ విధమైన ఆందోళన జరుగుతుంటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చూసి ఒక ఎన్క్వైరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. ఈ ఎన్క్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే అందులో ప్రధానంగా వీళ్ళు ఏదైతే లిక్కర్ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు తెచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల గురించి యాక్చువల్గా అక్కడ ఫైల్ లెఫ్టినెంట్ గవర్నర్ గారి దగ్గరికి వెళుతుంది, కానీ ఈ తెచ్చిన మార్పులను అక్కడి వరకు పంపించకుండా వీళ్లే నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అందులో ఒక ముఖ్యమైన ఆరోపణ. అందులో ప్రధానంగా మీరు చూసుకుంటే ఎవరైతే లోయెస్ట్ బిడ్డర్ ఉంటారో వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కడుతుంటారు. ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే కట్టారో వాళ్ళు అన్ని కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ చేయాలి. కానీ ఏమవుతుందంటే ఏదైనా ఒకటి రెండు కండిషన్స్ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుంటే వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్స్ రిటర్న్ చేయకూడదు అన్నది. కానీ ఈ కేసులో ఒక L1 బిడ్డర్ అంటే ఎవరైతే లోయెస్ట్ బిడ్డర్ వచ్చారో వాళ్ళు కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయకున్నా కూడా వాళ్లకు 30 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ చేయడం జరిగింది. ఇది ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ కి అగెనెస్ట్ గా ఉంది అని చెప్పేసి వాళ్ళదొకటి. తర్వాత ఫారిన్ లిక్కరు, తర్వాత బియర్ మీద ఒక ఇంపోర్ట్ పాస్ ఫీజ్ అని ఉంటుంది, ఓ 50 రూపీస్, దాన్ని కూడా వీళ్ళు తొలగించారు. దీనివల్ల లైసెన్స్ ఉన్న వాళ్లకు లాభం చేకూరింది, గవర్నమెంట్ కు లాస్ వచ్చింది అన్నది ఒక వాదన. తర్వాత కరోనా మహమ్మారి పేరుతో వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 140 కోట్ల లైసెన్స్ ఫీజును రద్దు చేశారు. దీనివల్ల యాక్చువల్ గా టెండర్ డాక్యుమెంట్స్ లో ఎటువంటి ప్రొవిజన్ చేయలేదు. టెండర్స్ అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక చిన్న నిర్ణయాన్ని అక్కడ ఉంచి దాని ద్వారా ఆల్మోస్ట్ 140 కోట్లు లైసెన్స్ ఫీజును రద్దు చేయడం వల్ల ఎవరైతే లిక్కర్ ఆక్షన్స్ లో పాల్గొన్నారో లైసెన్సెస్ పొందారో వాళ్లకు ప్రాఫిట్ వచ్చింది, వాళ్లకు లాభాలు పొందారు, కానీ గవర్నమెంట్ నష్టపోయింది. ఈ కండిషన్లన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గారి దగ్గరికి పంపించకుండా వీళ్లకు వాళ్లే నిర్ణయం తీసుకున్నారు అన్నది. ఓకే, అయితే సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్, ఈ లైసెన్స్ ఫీజు రద్దు చేయడం అంటే ఎవరు చేసి ఉంటారు, అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందా? ఢిల్లీ గవర్నమెంట్ ఓకే, ఢిల్లీ గవర్నమెంట్. కానీ ఏంటంటే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఈ ఫైల్, ఎందుకంటే ఇందులో బేసిక్ గా మీరు టెండర్ డాక్యుమెంట్ లో ఇటువంటి ప్రొవిజన్ ఏది పెట్టకుండా మార్పులు చేస్తే అది మళ్ళా లెఫ్టినెంట్ గవర్నర్ వరకు వెళ్ళాలి. కానీ అలా వెళ్లకుండా వీళ్లకు వాళ్ళు చేసుకుని వీళ్ల ద్వారా వీళ్ళు కిక్ బ్యాక్స్ గానీ కమిషన్స్ గానీ పొందారన్నది ప్రధానమైన ఆరోపణ. ఆ తర్వాత వచ్చేసి ఈ లిక్కర్ అమ్మకాలు విపరీతంగా పెంచడానికి వాళ్ళు మీడియాలోను పేపర్లోను సోషల్ మీడియాలోను విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఏంటంటే మీరు లిక్కర్ రూల్స్ చూస్తే, ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ చూస్తే ఈ విధమైన అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు ఎక్కడ. మీరు కూడా ఇక్కడ సాధారణంగా లిక్కర్ గురించి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా వారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి మెయిన్ గా ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేసిన తర్వాత అందులో ఈ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఆ ఎఫ్ఐఆర్ మీరు చదివితే మనీష్ సిసోదియా గారు ఎవరైతే డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నారో, ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారో, ఆయనకు దగ్గరగా ఉన్న 3 వ్యక్తుల పేర్లు అందులో ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయదు.
చేయడం జరిగింది. ఒక అమిత్ అరోరా అని, దినేష్ అరోరా అని, తర్వాత అర్జున్ పాండే అని, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ లిక్కర్ లైసెన్సెస్ పొందారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో తీసుకొని వాటిని ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అఫీషియల్స్ కి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అని కొన్ని బ్యాంక్ అకౌంట్స్ గురించి కూడా అందులో ఉల్లేఖించడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ జరిగింది, తర్వాత ఇవి ఇర్రెగ్యులారిటీస్, తర్వాత ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ జరిగింది. కాబట్టి దీనివల్ల క్రిమినల్ కాన్స్పిరసీ, తర్వాత ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈ మూడు సెక్షన్ల కింద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ కేసు రిజిస్టర్ అవ్వగానే ఢిల్లీ కేబినెట్ ఏం చెప్పిందంటే కొత్త లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి అని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్ గారికి రికమెండేషన్ పంపించడం జరిగింది. అది పంపించి పాత లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అనడం జరిగింది. దాంతో దుమారం లేచింది. అంటే మీరు కేసు రిజిస్టర్ అవ్వగానే ఈ లిక్కర్ పాలసీ మాకు వద్దు అని చెప్పడం అంటే ఇందులో ఉన్న ఈ కిక్ బ్యాక్స్ ఏవైతే మెన్షన్ చేశారో, తర్వాత ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి బయటపడుతుందని ఆ ప్రభుత్వం బయటికి రాకుండా ఆ ప్రభుత్వం భయపడి ఈ కొత్త లిక్కర్ పాలసీ వద్దు అని రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత మీరన్నట్టు అక్కడ ఉన్న బీజేపీ ఎంపీ ఒక ఆయన, తర్వాత మాజీ ఎమ్మెల్యే వీరిద్దరు కూడా అనేక అలిగేషన్స్ చేశారు. అంటే ఈ లిక్కర్ పాలసీ అన్నదే కూడా ఒక హోటల్ రూమ్ లో కూర్చొని ఈ లిక్కర్ పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిక్కర్ పాలసీ చేస్తున్నప్పుడు ఈ లిక్కర్ లాబీ ఏదైతే ఉందో వాళ్ళ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. తరువాత కొంతమంది పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్తున్నారు తెలంగాణ నుంచి వెళ్ళారు, సో వీళ్ళంతా కూడా ఉండి ఈ లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నారు తెలంగాణ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఏపీ నుంచి ఏమో అనురాగ్ ఠాగూర్ గారు అన్నారు, ఏపీని పర్టికులర్ గా మాట్లాడలేదు, కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత పేరే మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఎఫ్ఐఆర్ లో చూసుకుంటే వీళ్ళ మీద ఎటువంటి వాళ్ళలో ఇంతవరకు వాళ్ళని అక్యూజ్ చేయలేదు. ఓకే, తర్వాత అందులో 16 అక్యూజ్ చూస్తే మీరు అందులో 15 మందిని వాళ్ళు నిందితులుగా పెట్టారు, అంటే అక్యూజ్డ్ గా పెట్టారు. అందులో 16 అన్నోన్ అఫీషియల్స్ అండ్ అదర్ పీపుల్ అని చెప్పారు. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కొత్త విషయాలు బయటపడినప్పుడు కొత్త వాళ్ళని కూడా అందులో యాడ్ చేసుకుంటూ వెళతారు. అదేంటంటే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన విషయం. అవును, కాబట్టి ఇప్పుడు చేస్తున్నవన్నీ పొలిటికల్ అలిగేషన్స్. ఓకే, సో ఈ పొలిటికల్ అలిగేషన్స్ లో ఏదైనా నిజాలు బయటపడితే, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైతే ఉంటే, అప్పుడు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళను అరైనింగ్ ది అక్యూజ్డ్ అంటాం, అంటే వాళ్ళను నిందితులుగా చేర్చడం అన్నది ఒక పద్ధతి, దాన్ని కోర్టుకి ఇన్ఫార్మ్ చేసి చేస్తూ ఉంటారు. అది కూడా సిబిఐ చెప్తేనే అందులో వాస్తవాలు ఉంటుండొచ్చు. అవునండి, ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పొలిటికల్ అలిగేషన్స్, అంటే ఒక హోటల్ రూమ్ లో జరిగింది, తర్వాత ఈ లిక్కర్ లాబీ వాళ్ళు ఏదో స్పెషల్ ఫ్లైట్ ఒకటి అరేంజ్ చేశారు, తర్వాత అందులో అక్కడికి వెళ్లే వాళ్ళు, తర్వాత ఈ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్న లిక్కర్ పాలసీ, అదే లిక్కర్ పాలసీని వెస్ట్ బెంగాల్లో కూడా అమలు చేస్తున్నారు, ఆ తర్వాత మొన్నటికి మొన్న పంజాబ్ లో కూడా ఇదే అమలు చేశారు, తర్వాత ఇక్కడ ఉన్న కొంత లిక్కర్ లాబీస్ ఎవరైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా పొలిటికల్ అలిగేషన్స్, ఇవన్నీ కూడా రాజకీయమైన అలిగేషన్, ఎందుకంటే పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తులు చేస్తున్నారు కాబట్టి ఇంకొక పొలిటికల్ పార్టీ. సరే, అంటే చేసే వ్యక్తులు కూడా చిన్న వ్యక్తులు ఏం కాదు, ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, అది కూడా బీజేపీ నాయకులు, వాళ్ళకి తెలియకుండా జరుగుతుందని అయితే చెప్పలేము, బట్ అది బెదిరించడానికో లేదంటే రేపు సిబిఐ ఆ పని కూడా చేయబోతుందని వీళ్ళకి ముందుగానే తెలిసిందో ఏమో కానీ, ఒక పేర్లు అయితే ప్రధానంగా ఓపెన్ గా మాట్లాడుతున్నారు అంటే దీన్ని అంత జస్ట్ పొలిటికల్ అని కొట్టేయగలమంటారా? లేదు, అంటే వాళ్ళు అంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఈ విధంగా అలిగేషన్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో ఎలా జరిగిపోయిందంటే పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవరు, ఉన్నా లేకున్నా మాట్లాడేద్దాం తర్వాత చూసుకుంటారు అని చెప్పేసి కూడా చాలా అలిగేషన్స్ చేస్తుంటారు. కానీ ఇందులో ప్రధానంగా ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్న వ్యక్తుల మీద ఎవరైనా అలిగేషన్స్ చేయాలంటే దానికి వెనకాల ఆధారాలు ఉండాలి. కాబట్టి ఈ అలిగేషన్స్ చేస్తున్న వ్యక్తులు, నిందారోపణలు చేస్తున్న వ్యక్తులు ఏదైనా ఎవిడెన్స్ వాళ్ళకి సబ్మిట్ చేశారా? ఎందుకంటే వాళ్ళు కొన్ని క్రెడిట్ నోట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు, యాక్చువల్ గా కొంత క్యాష్ లో ట్రాన్సాక్షన్ జరిగింది, తర్వాత క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగింది, తర్వాత వీళ్ళు అనడం ఏంటంటే ఈ విధంగా ఈ లిక్కర్ పాలసీలో ఈ లిక్కర్ లైసెన్సీస్ కి ఈ విధమైన వెసులుబాటు కల్పించడం వల్ల
ఆ వచ్చిన డబ్బులన్నింటినీ కూడా పంజాబ్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఉపయోగించారన్నది కూడా ఒక అలిగేషన్ అందులో. అవును ఆ తర్వాత రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో హిమాచల్ ప్రదేశ్ లో గాని గుజరాత్ లో గాని, అక్కడ కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది ఉపయోగించబోతోంది అన్నది కూడా వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్. కాబట్టి ఇప్పుడు మనం వేచి చూడాల్సింది ఏంటంటే, కేజ్రీవాల్ గారు కేసీఆర్ గారు కలిసిన ఉద్దేశం కూడా అదే అని, అసలు వీళ్ళు పంజాబ్ వెళ్ళారు అంటే అసలు ఆ పంజాబ్ వెళ్ళేటప్పుడే వాళ్ళ కారులోనే కొంత వెళ్ళింది అని, డబ్బు అదంతా అంటే చాలా పెద్ద పెద్ద ఆరోపణలే వస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు మనం ఉన్న మన తెలుగు రాష్ట్రాలకి ఇవి చుట్టుకోవడాన్ని మనం ఎలా చూడాలి? ఏపీలో కూడా, ఏపీలో టోటల్గా గవర్నమెంటే మద్యం నిర్వహిస్తుంది, తెలంగాణలో మొన్నటికి మొన్న ఫిబ్రవరిలో వీళ్ళు దరఖాస్తులకి చేసుకోమంటే అసలు లిక్కర్ విషయంలో అప్పుడు కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. మొన్న ఫిబ్రవరిలో ఏదైతే వాటిని ఏమంటారు వేలంపాటలు ఆప్షన్స్ ఆప్షన్స్ లో